ఫస్ట్ మనం హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చూద్దాం. సో అలా చూడాలంటే లుంబిని పార్క్ వచ్చి అక్కడ బోటింగ్ సదుపాయం ఉంది. సో మనం దగ్గరగా డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు అంట. సో నేను వెళ్దామని ఈరోజు డిసైడ్ అయ్యాను. ఈరోజు ఉంటే మన అదృష్టం, ఐ మీన్ నా అదృష్టం. సో నేను ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ బుద్ధుడి విగ్రహం చూసిన తర్వాత మనం లుంబిని పార్క్ ఏంటో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ టైం బోటింగ్కి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరికి 50 రూపాయలు టికెట్. లైఫ్ జాకెట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఫైనల్లీ బోట్ అయితే కదిలింది. బుద్ధుడి దగ్గరకు వచ్చేసి హుస్సేన్ సాగర్లో యాహూ బుద్ధుడు అస్సలు చూస్తాను అనుకోలేదు. ఇదే మన హుస్సేన్ సాగర్లో ఎప్పుడు బుద్ధుడి విగ్రహం ఇదే చూడండి ఎంత బాగుందో. ఇది గ్రౌండ్, ఇది ఆ చుట్టుపక్కల మీకు నీళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇది మొత్తం సరౌండింగ్స్. ఒకసారి దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూపిస్తాను. సో బోటింగ్లో వచ్చాము, చాలా బాగుంది. లుంబిని పార్కులోకి వస్తే ఈ బోటింగ్ సదుపాయం ఉంది బుద్ధుడి దగ్గరికి. ఇప్పుడైతే మరి ప్రజెంట్ ఓపెన్ ఉంది. బాగుంది కదా. సో ఇక్కడ బుద్ధుడి బొమ్మ గురించి ఎప్పుడు కట్టారు ఏంటి అనే దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, హైట్ 12 మీటర్స్, వెయిట్ 320 టన్స్. ఇన్స్టాల్ హియర్ ఆన్ డిసెంబర్ 1, 1992. సో ఒకసారి బుద్ధుడి స్టాచ్యూ కాడి నుంచి ఇదిగోండి, పక్కనే ఉంది ఇదిగోండి హుస్సేన్ సాగర్లో బుద్ధుడు. సరౌండింగ్స్ చూడండి, చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి చూడండి బుద్ధుడి స్టాచ్యూ, బుద్ధుడి యొక్క బొమ్మ పక్కనే ఉన్నా మన హుస్సేన్ సాగర్లోది. ఇదంతా సరౌండింగ్స్. ఐ హోప్ మీ అందరికి నచ్చి ఉంటుంది. నాకు చాలా చాలా బాగుంది. ఎప్పుడో పుస్తకాల్లోనో టీవీలోనో చూడడమే, బట్ ఫస్ట్ టైం రియల్గా బుద్ధుడి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో చూడడం అంటే ఆ కిక్కే వేరప్పా. టోటల్గా 10 మినిట్స్ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు చూడడానికి. మళ్ళీ బోటింగ్లోకి వెళ్ళిపోతున్నాం. సూపర్ బోటింగ్, చాలా ఎక్సైట్మెంట్గా మంచిగా ఉంది. మీరు కూడా సార్ ట్రై చేయండి హైదరాబాద్ వస్తేను. సో ఇదే మనకి ఎంట్రీ లుంబిని పార్కులోకి. కానీ పార్కు కేక అని అనలేము. కానీ మనం బోటింగ్కి వెళ్ళి బుద్ధుడి విగ్రహాన్ని చూడాలంటే మటుకి చూడొచ్చు, దానికి బాగుంది. ఇది ఓవరాల్ పార్క్ వ్యూ.
మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నచ్చితే హైదరాబాద్లో మీరు కొత్త ప్లేసెస్ చూడాలి అంటే హైదరాబాద్ ఏమైనా చూడాల్సిన ప్లేస్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఆ ప్లేసెస్ చూపించడానికి ట్రై చేస్తాను. జై హింద్.